ప్రాసెస్ సాల్వ్ చేస్తున్నాను. అంకిత గారు అలాగే ఈ సినిమాకి అద్భుతమైన విజయాన్ని ప్రసాదించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నామండి. ఐరా క్రియేషన్స్లో ఇక ముందు కూడా ఇంతకు మించి ఏమీ తగ్గకుండా నెక్స్ట్ లెవెల్లో సినిమా చేస్తామని మీ అందరి ముందు చెప్పి ఈ విజయాన్ని ఇచ్చిన మీ అందరికీ మళ్ళీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ మీడియా మిత్రులందరికీ అలాగే మా వంశీ శేఖర్కి ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకెళ్లిన అందుకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. శరత్ మారాడు గారికి అలాగే పివిఎస్ రవి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే నందిని రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పను, చెప్తే చిన్నబుచ్చినట్టుంటుంది. ఎనీటైమ్ ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా కానీ ఎప్పుడు అందుబాటులో ఉండే ఆవిడ. ప్లస్ సినిమా రిలీజ్ రోజున ఆవిడ అసలు థియేటర్లో కూర్చున్నా కానీ అందరూ ఇంకా అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని మళ్ళీ ఆ టెన్షన్ భరించలేక బయటకు వచ్చి ఆ నైట్ వరకు మాతోటే స్పెండ్ చేసి ఎట్లా ఉంది ఎట్లా ఉంది అని, అసలు షౌర్యాకి మంచి హిట్ రావాలి, ఐరాకి మంచి హిట్ రావాలి అని కోరుకునే ఆవిడకి నేను థ్యాంక్స్ చెప్పలేను, చెప్పను కూడాను. అది ఇంకా అట్లాగే మీ ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీను మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పి మేము ఇంకా తక్కువ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే మీరందరూ కూడా మమ్మల్ని చాలా చాలా ఫ్యామిలీగా మీ అందరూ మాకు తెలిసింది ఎలా అంటే కనుక ఐరాకి హిట్ పడాలి, షౌర్యాకి హిట్ పడాలి, ఈ సంస్థ బాగుండాలి అని చాలా చాలా అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నందుకు, మీ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నందుకు చాలా 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 సంతోషంగా ఉందండి. అట్లానే ఇంకా మా డైరెక్టర్ గారు కొత్తగా వచ్చి అందరూ మీ అందరూ యాక్సెప్ట్ చేశారు. అలాగే శౌర్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఉండి అలాగే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, దానికి అందరికీ కూడా ప్రేక్షకులు అనే కంటే కూడా ప్రేక్షక దేవుళ్ళు అనాలి. అంటే ఓన్లీ శౌర్య కోసం అంత ఇదిగా అందరూ వచ్చి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చి అలాగే సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు నిజంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నామండి. ఇట్లానే శౌర్యాని ఐరా క్రియేషన్స్ని మీ అందరూ ఆదరించాలని, మీ అందరి సపోర్టు ఎప్పటికీ మాకు ఉండాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇక్కడికి వచ్చేసిన శరత్ మరార్ గారికి అండ్ పివిఎస్ రవి గారికి, నందిని రెడ్డి మ్యామ్ థ్యాంక్ యూ, మ్యామ్ సార్ థ్యాంక్ యూ, సార్ థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకండి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా ఫస్ట్ సినిమాని ఇంత పెద్ద ఓపెనింగ్స్తో ఇంత ట్రెమెండస్ రిజల్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇట్ ఇస్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్, నా కళ ఇది. సో ఇది ఇది నిజం చేసినందుకు ముందుగా ఐరా క్రియేషన్స్కి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానండి. అండ్ శౌర్య అన్న హ్యాట్స్ ఆఫ్ టు యూ, మీకున్న ఓపిక్కి మీకున్న విజన్కి ఇంత మంచి కథని నన్ను పార్ట్ చేసినందుకు నిజంగా చాలా చాలా రుణపడి ఉన్నానన్న, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకంటూ ఒక ఐడెంటిటీ వచ్చిందంటే బికాస్ ఆఫ్ యూ. సో ఐఎమ్ సో గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఐరా క్రియేషన్స్. అండ్ ఇందులో యాక్ట్ చేసిన క్యాస్ట్ అందరూ చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా నా ఫస్ట్ సినిమాకి యు హావ్ బీన్ పార్ట్ ప్రిన్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ సచ్ ఎ ఇంపార్టెంట్ రోల్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీతో పనిచేయడం. అండ్ జిషు సేన్ గుప్తా సార్, వీఆర్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ మీతో పనిచేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఐ వాంట్ టు థ్యాంక్ యూ బికాస్ యు ఆర్ ఐ రిసీవ్ ట్రెమెండస్ రివ్యూస్ అబౌట్ యువర్ క్యారెక్టర్ ఆల్సో. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెక్నీషియన్స్ అండి, గ్యారీ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది జర్నీ. నిజంగా ఐ హవ్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ. అండ్ మనోజ్ నా ఫ్రెండ్, సో వాడికి థ్యాంక్స్ చెప్తాను డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. యుఎస్ నుంచి వచ్చి సో ఫస్ట్ నుంచి ఇద్దరు కలిసి ఏదైతే అనుకున్నామో అది కంప్లీట్లీ చివరి వరకు ఏ జరిగినా సరే వీవర్ మేము కలిసే ఉన్నాం, థ్యాంక్ యూ బ్రో. అండ్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ సీజీ అండి, మ్యాట్రిక్స్ నిజంగా చాలా అద్భుతంగా చేశారు. నరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మ్యాట్రిక్స్ వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ పిఆర్ఓస్ వంశీ శేఖర్ అన్న, వంశీ అన్న శేఖర్ అన్న నిజంగా ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయింది అంటే అందరికీ అంత ఓపెనింగ్స్ రావడానికి ప్రతి ఇంటికి ఈ సినిమా వెళ్ళడానికి కారణమైన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.
ఓకే, సో టెన్షన్గా ఉంది, సో అందుకే అలా ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అండ్ డిజిటల్ ప్రమోషన్స్కి ద మెయిన్ ఐరా డిజిటల్ డైరెక్టర్ గౌతమ్ అన్న, బికాస్ యూ హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్ ఈ డిజిటల్లో. సోషల్ మీడియా హాస్ ప్లేడ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. సో చాలా మంచిగా హ్యాండిల్ చేసావు అన్న, అండ్ యువర్ టీమ్ మనీ అండ్ పృథ్వీ అండ్ ఇంకో ఇన్ఫినిటమ్ అండి, ఎస్డి సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, బికాస్ నా లైఫ్లో ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎస్డి గారు, ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ యూ. సో ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే, నిజంగా మా డైరెక్షన్ టీం అండి మెయిన్, నా డైరెక్షన్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్. సో యూ హ్యావ్ సపోర్టెడ్ మీ టిల్ నౌ, అంకిత్ గారు కో డైరెక్టర్ అండ్ శివ గారు, ప్రవీణ్ అండ్ ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను అండి కొన్ని పేర్లు, ఇప్పుడు అంత టైం లేదు మళ్ళీ. అండ్ ద అండ్ అనదర్ అసెట్ అండి, కేజీఎఫ్ ఫైట్ మాస్టర్స్ అన్బరీ మాస్టర్స్, నిజంగా సార్ చాలా చాలా నేర్చుకున్నాం సార్ మీ దగ్గర నుంచి నేనైతే, బికాస్ ద వే మీ వర్క్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్, మీరు ఎక్కడున్నా ప్లీజ్ చూసినప్పుడు వినండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చివరిగా మీడియా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ అండి, నిజంగా ఈ ఈ మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు. నిజంగానే చెప్పినట్టు మీడియా వాళ్ళు ఈ సినిమా హిట్ అవ్వాలి, హిట్ అవ్వాలని చాలా గట్టిగా కోరుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, నిజంగా మై ఫస్ట్ ఫిల్మ్, దిస్ ఈస్ ఆల్వేస్ మెమరబుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు శరత్ సార్, నంది మ్యామ్, నంది మ్యామ్ అండ్ రవి గారు ఇక్కడికి వచ్చినందుకు, ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఓవరాల్గా ప్రతి టీమ్కి ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్ టు పోస్ట్ ప్రొడక్షన్ పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి, ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యాస్ పుట్ వండర్ఫుల్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్ అండ్ చాలా కష్టపడ్డారు అందరూ. సో అండ్ థ్యాంక్స్ టు షౌర్య అన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో ఫర్ రైటింగ్ దిస్ అమేజింగ్ స్టోరీ. నిజంగా ఇట్ వాస్ ఏ స్టోరీ విత్ ఎ పర్పస్ అండ్ ఐ హోప్ ఇట్స్ రీచ్ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ దే హియర్ ఇట్ రైట్ నౌ. సో ఓవరాల్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద మూవీ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ ఇట్. రవి గారు, నన్ని మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ప్రీ రిలీజ్ మీట్లో ఒక మాట అన్నానండి, గౌతమ్ గారు చెప్పిన మాట, ఆయన సినిమా చూసిన తర్వాత ఒక మంచి సినిమాని బయటికి ఇస్తాం అని చెప్పి మేము ఒక గర్వంగా ఉన్నామని చెప్పి ఆ గర్వం నిజం చేశారు అందరూ కలిసి. అండ్ థ్యాంక్ యూ మీడియా, జనాలందరి దగ్గరికి ట్రెమెండస్గా వెళ్ళింది. ఇంత రీచ్ నేను ఎప్పుడు ఒక సినిమాకి ఇంతలా వెళ్ళడం చూడలేదు. ఇట్స్ బికాస్ ఆఫ్ యూ వై దీస్ ఫుట్ఫాల్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ టు ద థియేటర్స్. అండ్ సో నాట్ ద యాక్టర్ బట్ ద రైటర్ అండ్ ఆల్సో ద యాక్టర్ ఇన్ ఫ్యాక్ట్. సో శౌర్యకి ఈ ఫిల్మ్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. మాస్ ఇమేజ్ అందరూ కోరుకుంటారు, ప్రతి హీరోకి కావాలి. బట్ అంటే తనే ఆ స్టోరీ రాసుకోవడం, ఈ స్టెప్ తీసుకోవడం అంటే దానికి చాలా బ్రేవ్గా ఉండాలి. అండ్ అంత ధైర్యం చాలా తక్కువ మందికి ఉంది ఇండస్ట్రీలో. ఐ రియలీ అప్రిషియేట్ దాట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఐరా క్రియేషన్స్. ఆంటీ అంకుల్ నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు, అలాగే మిగతా యాక్టర్స్ అందరినీ కూడా అలాగే చూసుకున్నారు. We are all so happy with the production and like always, good always deserves good. So success is always there with you and it will always be. Oka team tho work cheyadam kante naakaithe friends tho work chestunnattu anipistundi. Ramnateja naaku narration appudu nunchi kuda ala connect ayipoyadu ante. And then Gary editor maaku eppudu set lo available ga undevadu. మనోజ్తో నేను ముందు కూడా వర్క్ చేశాను, బట్ వేరే వేరే సర్కమ్స్టాన్సెస్లో మనోజ్ సింగిల్ హ్యాండెడ్గా ఒక హోల్ ఫిల్మ్ షూట్ చేశాడు, వితౌట్ లైట్స్, వితౌట్ ఎనీథింగ్. ఆ రోజే ఐ వాస్ ఆస్కింగ్ హిమ్ తెలుగు ఇండస్ట్రీకి ఎందుకు రావట్లేదు అని. యుఎస్లో షూట్ చేశాం అది. అండ్ ఫైనలీ హీస్ హియర్ అండ్ హీస్ ప్రూవింగ్ హిమ్ సెల్ఫ్. స్క్రీన్ చూస్తే తెలుస్తుంది హౌ గుడ్ ఆఫ్ అ వర్కర్ ఈజ్. అలాగే ఫనీ అండ్ పర్సు everyone, thanks to everyone who has contributed to the film. Congratulations to the actress Mehreen, alage na opposite pan chesina Sargun. Congratulations to Srichu, unfortunately he is not here today. And okavela evarna cinema chudakapoy unte ganaka definitely ga velli chudandi, you can't miss this experience. Intlo TV mundu raadu, టీవీ ముందు మళ్ళీ మళ్ళీ ఒక సినిమాని చూసి ఎంజాయ్ చేయడానికే కానీ థియేటర్కి వచ్చి చూస్తేనే దాని యాక్చువల్ మజా.
సో మిస్ అవ్వకుండా డెఫినెట్గా చూడండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ సక్సెస్ మీట్లో వచ్చి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఇమ్మెన్స్లీ సాటిస్ఫైడ్ ఫ్రమ్ ద వెరీ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ శౌర్యతో ట్రావెల్ అవుతూ ఐ హవ్ సీన్ ద వే దిస్ హోల్ ఫిల్మ్ వాస్ పుట్ టుగెదర్ స్టేజ్ బై స్టేజ్ అండ్ శౌర్య కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎక్సలెంట్ స్టోరీ. ఐ థాట్ ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ నరేటివ్. ద స్టోరీ ఇట్ సెల్ఫ్ వాజ్ అ వెరీ డిఫరెంట్ నరేటివ్ అండ్ నేను అట్ ఎవ్రీ స్టేజ్ నేను చూసాను హౌ ద హోల్ టీమ్ కేమ్ టుగెదర్ ద డైరెక్టర్ the technicians and how they all were a part of a single focus and there was a lot of hard work that has gone in. And first day in first when I saw the show I was so happy to see the result. The screenplay was so clear, so pacey, the narrative was so tight. And Tuesday, it's a very sensitive subject about girls disappearing, getting molested by an unknown villain, but I think the whole screenplay, the way it was written, the way it was executed, and I think Ramna, you did a sarki aad pillalaki baaga sambandham undi. First film nenu ee Chandamava kadale ani Lakshmi Manju kosam chusa thannu achadu tarvata Madras Cafe ane cinema lo heroine ga chesindi oka ammayi ammayi telugu lo chestundata ela untundo chuddam ani Rasikanna kosam illa malli thina nachadu. తర్వాత మా ఫ్రెండ్ నందినరెడ్డి సినిమా చేస్తుంది, సినిమా ఏం చేసింది అసలు ఇది తీసిందా లేదా అని చూద్దామని వెళ్తే మళ్ళీ నాగశౌర్య నచ్చాడు. ఇంకా తర్వాత నుంచి జోచితానంద ఊహలు ఉసులా సినిమా నాగశౌర్య నచ్చడం మొదలుపెట్టాడు. కానీ ఏంటి వస్తున్న పాయింట్కి, అదే నేను సమంతకి చాలా పెద్ద ఫ్యాన్ అండి. నేను సమంత గారి కోసం ఓ బేబీ చూశాను, అప్పుడు నాగశౌర్య చాలా చాలా బాగా నచ్చాడు. ఇద్దరు మంచి పేర్లు కూడా అన్నారు, వాళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుందని కూడా అనిపించింది నాకు. ఇకపోతే యాక్షన్ సినిమా అంటే చాలామంది యాక్షన్ హీరోస్ అవుదాం అనుకుంటారు, నేను అవుదాం అనుకుంటానే ఉంది. కానీ 6 నెలలు జిమ్కి వెళ్ళు, 8 నెలలు కరాటకి వెళ్తూ యాక్షన్ హీరో అవ్వడం కష్టం. యాక్షన్ హీరో అవ్వాలంటే ముందు అన్నిటికంటే ముందు కోపం విలువ తెలియాలి, అన్నిటికంటే ముందు కడుపు మంట బరువు తెలియాలి, ఏ బాధకి కొట్టాలి ఏ బాధకి ఓర్చుకోవాలి అనే డిఫరెన్షియేషన్ తెలిసిన వాడే హీరో అవుతాడు. ప్రతిదానికి కొడితే వాడు రౌడీ అవుతాడు, కావాల్సినప్పుడు కొడితేనో హీరో అవుతాడు. ఆ హీరో నాగశౌర్య అనిపించుకున్నాడు. శౌర్య ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు, డెవలప్ చేసుకుంటున్నప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కరెక్ట్గా పెట్టుకోవటం వల్లే తను కొడుతుంటే కొట్టు నా కొడుకుని అనిపించింది థియేటర్లో మనందరికీ. అది యాక్షన్ హీరోకి ఉండాల్సిన ఒక లక్షణం. అతను అర్థం చేసుకునే పరిణితి చెందిన తర్వాతే వయసులో కానీ ఎక్స్పీరియన్స్లో కానీ యాక్షన్ హీరోగా తను షిఫ్ట్ అవటం, అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ స్టెప్. ఐ కంగ్రాచులేట్ నాగశౌర్య ఫర్ ఇట్, హెస్ డన్ ఎ టెర్ఫిక్ వర్క్. అండ్ రమణతేజ, మనోజ్, గ్యారీ వాళ్ళందరూ టీమ్గా ఫైవ్ మినిట్ ఫస్ట్ 2 డేస్ షూటింగ్కి వెళ్ళాను, తర్వాత 2-3 సార్లు షూటింగ్కి వెళ్ళినప్పుడు దివర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్, అందరూ ఒకటే మాట మీద నిలబడి ఈ షాట్ ఎలా చేద్దాం ఈ షాట్ ఎలా చేద్దాం అని ప్రతిదీ అనుకుని తీసుకుంటుంటే చాలా ముచ్చటగా ఉంది. అంటే ప్రతి గొప్ప టీమ్కి బేబీ స్టెప్స్ అక్కడి నుంచే మొదలవుతాయి. ఈ టీం ఇలాగే స్ట్రాంగ్గా ఉండాలని, మీరందరూ వేరే వేరే సినిమాలతో సక్సెస్ అయినా మళ్ళీ కలిసి ఇంకో గొప్ప సినిమా చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే శంకర్ గారు, బుజ్జి గారు, ఉష గారు ఒక బ్యానరు నిలబెట్టి కొడుకు కోసం నిలబెట్టి ఆ సినిమాని హిట్ చేసుకోవటం ఆనందం ఎన్ని సక్సెస్ మీట్లు పెట్టినా రాదండి. ఇంటికి వెళ్ళి వాళ్ళ సాయంత్రం కూర్చుని కాళ్ళు ఎండేసి కూర్చున్నప్పుడు వస్తుంది ఆనందం. ఆయన కంగ్రాచులేషన్ శంకర్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక విచిత్రమైన పని చేశారు అంటే ఆయన ఎంత మంచి రైటర్ అంటే టైమింగ్ చెప్తాను. ఉష గారు వచ్చి మాట్లాడారు, నందిని రెడ్డి గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చారంటే వెంటనే ఒక సెకండ్లో అక్కడ 3-3 సంవత్సరాలు గ్యాప్ ఇస్తే సినిమాకి ఎవడు పిలిచినా వెళ్ళిపోవచ్చు అంట. దట్ ఈస్ బీవీఎస్ రవి. బట్ ఆన్ అ మోర్ సీరియస్ నోట్, ఐరా క్రియేషన్స్ వాళ్ళ సినిమా గురించి నేను పొగడటం అసలు చాలా విచిత్రంగా ఉంది, ఎందుకంటే నేను మా సినిమా గురించి పొగిడినట్టుంటుంది. సో నేను సినిమా గురించి కంటే సినిమా చేసిన వాళ్ళ గురించి మాట్లాడతాను, ఎందుకంటే మీకు తెలిసిన సినిమా మీరు చూశారు, సో మీ డిసిషన్ మీరు చెప్పేశారు, సక్సెస్ అయింది, ఆల్ దట్ ఈస్ డన్. కానీ ఈ సినిమా జర్నీ చూశాను, అండ్ ఐరా క్రియేషన్స్ జర్నీ వాళ్ళ ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నాను. నాకు ఐరాలో అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే అందరూ ఒక ఫ్యామిలీలా పనిచేస్తారండి. అంటే నేను జస్ట్ ఉష గారు, శౌర్య, బుజ్జి గారు, శంకర్ ప్రసాద్ గారి గురించి మాట్లాడలేదు, కానీ ఎవరు టెక్నీషియన్స్ వచ్చినా కూడా నేను వాళ్ళ జర్నీ చూస్తాను. వచ్చిన జాయిన్ అయిన 6 నెలలకి అందరూ ఒక ఫ్యామిలీలాగా అయిపోతారు, అందరూ ఉష గారితోటి అంత ఈజీగా కలిసిపోతారు, అంత ఆప్యాయంగా అంత ప్యాషన్తో తీస్తారు వాళ్ళందరూ కలిసి సినిమా. అండ్ దట్ ఐ థింక్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఐరా క్రియేషన్స్. అండ్ అశ్వత్థామ చేస్తున్నప్పుడు కూడా నేను కంటిన్యూస్గా
శౌర్యాన్ని తెప్పుతూనే ఉన్నాను. ఏమే జాగ్రత్త 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 అని ఉషగారిని 100 సార్లు ఫోన్ చేసి ఉంటాను. ఉషగారు ఏం చేసినా జాగ్రత్త అండి, ఎప్పుడేమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను ఉంటాను ఉషగారు అంటే భయం. ఎక్కడన్నా మళ్ళీ ఓ మిస్టేక్ అవుతుందేమో అంటే, డబ్బుని సంపాదించి ఒక సినిమా చేయటం నిజంగా పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి. సో ఆ భయంతోనే ఉన్నాను నేను. కానీ వాళ్ళందరూ, నేను చాలాసార్లు వెళ్ళాను సెట్కి ఆఫీస్కి, ఎవరు ఏ ఈగో లేదు. అంటే ఎవడైనా ఉషగారు ఒక క్వశ్చన్ అడిగినా, గౌతమ్ ఒక క్వశ్చన్ అడిగినా, శౌర్య కానీ తేజ కానీ ఎవరు అందరు ప్రతి ఒక్క టెక్నీషియన్, ఇది మా సినిమా మన సినిమా, దీన్ని బెటర్ ఎలా చేద్దాం, బెస్ట్ ఎలా చేద్దాం, నేను డైరెక్టర్ని తనందు చెప్పాలి, నాకు ఇలాంటి ఈగో ఇష్యూస్ లేకుండా అందరూ ఒకటే ఎయిమ్ పెట్టుకొని చేశారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ టీమ్ వర్క్, ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. అండ్ శౌర్య ఇంకా కథలు రాయి, ఎవడేమన్నా నీకు నచ్చిన కథలు రాయి, ఎందుకంటే మన ఆడియన్స్కి కావాల్సింది మంచి కథలు. ఎవరైనా రాయొచ్చు, మీరు రాయొచ్చు, నేను రాయొచ్చు, శౌర్య రాయొచ్చు, ఎవరైనా రాయొచ్చు, ప్యాషన్తో రాయడమే ముఖ్యం. సో విషింగ్ ఐరా క్రియేషన్స్ మెనీ మెనీ మోర్ సక్సెసెస్. అండ్ శౌర్య, యువర్ ఆల్వేస్ ఫ్యామిలీ. నేను చేసిన 4 సినిమాల్లో 2 నీతో చేశాను. సో ఇంకా చాలా మంది మనం చేయాల్సినవి. సో విషింగ్ ద టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ తేజ, యువర్ డెబ్యూ ఫెంటాస్టిక్ డెబ్యూ. అండ్ ఉషగారు మీతో ఏం చెప్పను నేను. ఇంకా లాస్ట్ ఎందుకు ఇస్తారు మైక్ నాకు అర్థం కాదు. మాట్లాడడానికి ఏముండవు, అందరూ మాట్లాడేస్తారు. సరే, రాసిన పేపర్ మళ్ళీ చదువుతాను. సో స్టేజ్ మీదకి వచ్చిన పెద్దలు, పెద్దలు అన్నకంటే నా వాళ్ళు అని చెప్పుకోవడం చాలా గర్వంగా అనిపిస్తుంది. అండ్ శరత్ మరార్ గారు, బివిఎస్ రవి అన్న, అండ్ నందిని రెడ్డి గారు, అండ్ కజిన్స్. సో బేసిక్లీ ఏంటంటే, నేను ఏ పని చేసినా ఫస్ట్ నుంచి తోడు ఉంటారు, చేయకపోయినా కూడా పక్కనే ఉంటారు, ఏం చేస్తానని అడుగుతూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న, నందిని రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు నేను చెప్తానండి కరెంట్ ఎందుకు పోతుంది అనేది. ఇక్కడ అందరి గురించి మాట్లాడారు కానీ మా సినిమాలో నా హీరోయిన్ గురించి ఎవరు మాట్లాడలా, అందుకే నేను ఊరికే జస్ట్ జోకింగ్. మెహరీన్ చాలా బాగా చేసింది. సో కమింగ్ టు ఫ్యామిలీ, ఇంకా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఫస్ట్ నుంచి అండ్ ముహూర్తం షార్ట్ కొట్టినప్పటి నుంచి రాఘవేంద్ర గారు ఎప్పుడైతే ఆఫీస్కి వచ్చి ఆశీర్వదించారో ఆ క్షణం నుంచి మంచి వైబ్రేషన్ రావడం మొదలైందండి. అక్కడి నుంచి మీడియా మిత్రులు ఫస్ట్ నుంచి చెలో దగ్గర నుంచి మీ సినిమా హిట్ అవ్వాలి హిట్ అవ్వాలి అని చెప్పి, అండ్ వాళ్ళు ఇంకా చాలా లిటరల్గా చాలా మంది మీడియా పర్సన్స్ నా దగ్గరకు వచ్చి మొక్కున్నారు. అండ్ నిజంగా వాళ్ళందరికీ నిజంగా నా తల ఉంచి నమస్కారం చేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంత ముందుకు వెళ్ళేది కాదు. అండ్ దాని తర్వాత సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క ఆడియన్స్, ఇది సినిమా కదా అని వదిలేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి, కలిసిన ప్రతి ఒక్కరికి సినిమా బాగుంది సినిమా బాగుంది సినిమా బాగుంది అని మౌత్ టాక్ స్ప్రెడ్ చేయడం వల్ల మాకు ఈ నెంబర్స్ వచ్చాయి. మాకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు ఆ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నానంటే, పెట్టింది మా అమ్మ డబ్బులు, అది వచ్చేస్తే నేను హ్యాపీ. సినిమా హిట్, ఆ డబ్బులు కూడా వచ్చేస్తే నేను హ్యాపీ. సో ఐఎమ్ నౌ రియల్లీ హ్యాపీ అనమాట. అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చెప్పాం ఇంకోసారి నతన్సాల లాంటి సినిమా చేయనండి, బట్ మంచి సినిమానే తీసాం, మంచి అవుట్పుట్ే వచ్చింది, మంచి డబ్బులు వస్తున్నాయి, మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ అండ్ ఆల్. అండ్ కమింగ్ టు మై డైరెక్టర్, చెప్పే కదండి నా డైరెక్టర్ గురించి మాట్లాడితే ఎప్పుడు నాకు కొంచెం నచ్చుద్ది, ఎందుకంటే క్యూట్ క్యూట్గా లావుగా వాళ్ళ బుజ్జు బుజ్జుగా ఉంటాడు. సో మనోడికి ఫుడ్ అంటే భయంకరం ఇంట్రెస్ట్, అదే ఇంట్రెస్ట్ సినిమా మీద కూడా ఉంటుంది అనమాట. ఇంకే రెండింటిలో తప్ప ఇంకేం పెద్ద పట్టించుకోడు, కార్లు అంటే ఇష్టం లేదు, బట్టలు అంటే ఇష్టం లేదు, జనాలు ఏమైపోతాయి, అసలు ఏముంటుంది, ఓన్లీ ఫుడ్, ఆ సినిమా, ఈ రెండే ప్రాణం. అండ్ ఒకటి బతకడానికి, చెప్పాలంటే రెండు బతకడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ దేజ, అండ్ నీ మీద నమ్మాను సీరియస్లీ, చాలా బాగా చేసావు. అండ్ కమింగ్ టు గ్యారీ మా ఎడిటర్, అండ్ సెట్లో ఉండి చాలా హెల్ప్ చేశారు గ్యారీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కెమెరామ్యాన్, అండ్ కెమెరా వెయిట్ కంటే తక్కువ ఉంటాడు బట్ నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాడు మనోజ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమాకు పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ ముఖ్యంగా చాలా ముందు గురించి చెప్పాలంటే, ఫస్ట్ మేము షూటింగ్కి వెళ్ళాలంటే మా దగ్గర డబ్బు ఉంటే సరిపోదండి, దాన్ని అరేంజ్ చేసేవాళ్ళు ఒకరు కావాలి, కో డైరెక్టర్ గారు అంకిత్ గారు. సో మీరు రండి, మీరు కిందకి లేదో నాకు అర్థం కావట్లేదు. అంకిత్ నా కో డైరెక్టర్ అండి. సో శౌర్య, నేను ఎంత క్లోజ్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా షేర్ చేసుకుంటాను. అంతే, నేను అడిగాను మ్యామ్ నాకు ఇచ్చేయండి నీకు ఇచ్చేయండి అని చెప్పి. సో అంకిత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, సీరియస్లీ. అండ్ చాలా మంచి వ్యక్తి, నాకు ఆల్మోస్ట్ నందిరెడ్డి గారికి కో డైరెక్టర్, ఇప్పటికి ఐరా క్రియేషన్స్ కూడా కో డైరెక్టర్ ఇంకా. సో మ్యామ్ తీసుకోవచ్చు కదా మ్యామ్ నేను.
సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచంద్ పాకల మంచి సాంగ్స్ ఇచ్చారు, పెద్ద హిట్ అయింది. అండ్ లాస్ట్ మినిట్లో అండ్ ముందు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పలేదు నేను, ఇప్పుడు సక్సెస్ అయిపోయింది అండ్ సినిమా ఆడుతుంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. లాస్ట్ మినిట్ వితిన్ 7 డేస్లో మేము జిబ్రాని పంపించడం జరిగిందండి మా ఆర్ఆర్ సినిమా. వితిన్ 7 డేస్లో కంప్లీట్ చేసి అవుట్పుట్ అలా పంపించారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ ఆర్ఆర్ మీ దగ్గర నుంచి వచ్చింది. అండ్ మాకు తెలుసు ఎంత ఇబ్బంది పెట్టాం మిమ్మల్ని, బట్ థ్యాంక్ యూ సో మచ్, అవుట్పుట్ చాలా బాగా వచ్చింది అందుకు. అండ్ కమింగ్ టు ఫైట్ మాస్టర్స్, అంటే కోపం వస్తే గోడను కొట్టలేమండి, ఒక మనిషినే కొట్టాలి, ఎలా పడితే అలా కొట్టకూడదు అనమాట. అదే నేను ఏదైతే అనుకున్నానో, ఈ స్టోరీలో ఎంత ఎమోషన్ ఉందో. అలాగే ఫైట్ మాస్టర్స్ అంబర్ ఇద్దరు కజిన్స్, ట్విన్ బ్రదర్స్, బ్రదర్స్, సో వాళ్ళిద్దరు చేయడం జరిగింది. నా ఒక స్థాయిని పెంచే ఫైట్లు చేశారు మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాబాయ్ ప్రిన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ బాబాయ్, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ రోల్ అది, అండ్ నువ్వు ఒప్పుకుంటావు లేదని నాకు చాలా భయంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అండ్ మా చెల్లెలుగా ఒక క్యారెక్టర్ వేసిందండి సర్గున్ కౌర్, అండ్ చాలా బాగా వేసింది తను కూడా. అండ్ తన గురించి ఎవరు చెప్పలేదు, ఒక ప్రిన్స్ తప్పే. యా సో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇంకెవరన్నా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించి. యా యాక్చువల్ చెప్పాలంటే మా పిఆర్ఓ టీమ్ అండి, అండ్ ఫైనల్ ఇట్ ఈస్ ద ఫైనల్. అండ్ సో పిఆర్ఓ టీమ్ వంశీ, శేఖర్ అండ్ డబల్ డెక్కర్ చెప్తా. సో మా డబల్ డెక్కర్ నిహార్ గారు ఒకసారి రండి స్టేజ్ మీద రండి, మీరు ఒకసారి మీరు రండి. అండ్ వంశీ గారు రండి, శేఖర్ గారు రండి. శేఖర్ గారు మేడం వంశీ గారు రండి 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 వంశీ గారు రండి, మీరు ఇక్కడ రావాలి. దాన్ని మోసుకుంటూ తీసుకెళ్ళి సినిమాకి ఫస్ట్ మాకు ధైర్యం చెప్పింది ఈయన, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు సీరియస్లీ. అండ్ శేఖర్ గారు కూడా, అండ్ మా పిఆర్ఓ టీమ్ నిహారిక గారు, మేము డబల్ డెక్కర్ అని పిలుస్తుంటాం బికాస్ షీఈస్ ప్రెగ్నెంట్. సో కంగ్రాట్స్ అండి నిహారిక గారు. అండ్ సి ప్రెగ్నెంట్లో ఏంటంటే లేడీ ఒక ప్లేస్లో ఉంటే ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది, మీ వైబ్రేషన్స్ మాకు ఈ సినిమాకి వచ్చాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిల్లలు పుడితే అశ్వత్థామ పెడతారు కదా, సో ప్రతి ఒక్కరికి మీడియా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అండ్ నేను ముద్దుగా డా డా అని పిలుస్తుంటే బెంగాలీలో డా అంటే అన్నయ్య అని. అండ్ డా నీకు ఇప్పుడు చెప్తున్నాను, షూటింగ్ అప్పుడు చెప్పాను, నువ్వు గచ్చిపూలిలో చాలా మంచి ఇల్లు తీసుకుంటావు, తెలుగు ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు ఉండిపోతావు అని, నువ్వు ఉండిపోబోతున్నావు, సీరియస్లీ ఇది నా మాట గుర్తుపించుకో. అండ్ నాకు చాలా గర్వంగా చాలా హ్యాపీగా ఉంది బికాజ్ నా కెమెరామెన్ వేరే సినిమాలు చేస్తున్నాను, నా డైరెక్టర్కి వేరే కాల్స్ వస్తున్నాయి, సో నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వేరే వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి నేను నమ్మిన ఇలా ఇండస్ట్రీ కూడా నమ్ముతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.